జీవితం చాలా చిన్నది. అలాంటి జీవితం మనకు ఎంతో ఆనందాన్ని ఇవ్వగలగాలి. అప్పుడే మనం ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతాము. కానీ ఎంతమంది ఆనందమైన జీవితం పొందుతున్నారు? యువత ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే మంచి వ్యక్తిత్వం కావాలి. అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని, వికాసాన్ని మీకు, మాకు, మనందరికీ కుమారి వీణా పుప్పాల గారిచే అందిస్తున్న వినూత్న కార్యక్రమమే ఈ ప్రేరణ. ప్రముఖ మైండ్ కోచ్, గ్రాఫాలజిస్టు వీణా పుప్పాల గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ వీణా గారు. హలో అండి. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితి పిల్లలకు లేదు. దానికి కారణం ఏంటి? దాన్ని ఎలా మనం నివారించవచ్చు? యూజువల్గా ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్ ఏంటంటే అండి, ఫస్ట్ పేరెంటింగ్ స్కిల్స్ అనేవి వీక్గా ఉన్నాయి. అండ్ ఎందుకు పేరెంట్స్ని పిల్లలు పట్టించుకోలేదంటే దేర్ ఆర్ టూ కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే డ్యూ టు దేర్ షెడ్యూల్ వర్క్స్, వాళ్ళ వర్క్స్ వల్ల పేరెంట్స్కి టైం ఇవ్వడానికి వాళ్ళ దగ్గర టైం లేదు. ఎందుకంటే దే నీడ్ టు వర్క్ ఫర్ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ పిల్లల కోసం వర్క్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే సెకండ్ కేటగిరీ ఉంటారు వీళ్ళేంటంటే, దే ఆర్ కేర్లెస్ టు ది రిలేషన్షిప్ అనమాట. పేరెంటింగ్ రిలేషన్షిప్ వాళ్ళు చాలా కేర్లెస్గా ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు పెరిగిన విధానం, పేరెంట్స్ ఎక్కువ కొట్టడం, తిట్టడం, వాల్యూ ఇవ్వకపోవడం వాళ్ళ థాట్స్కి, ఐడియాలజీస్కి, ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ బాండింగ్ అనేది క్రియేట్ అవ్వదండి పేరెంట్స్తో. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మేము యూజువల్గా రీసెంట్లీ ఒక ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు జర్నీ చేస్తున్నాం అన్నమాట. జర్నీ చేస్తుంటే టూ వీలర్లో వస్తున్నాం, మా పక్కన ఇంకొక ఇద్దరు టూ వీలర్లో వస్తున్నారు, చిన్న బేబీ, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ బేబీ. తనని ఏంటంటే ముందు కూర్చోబెట్టుకున్నారు ట్యాంకర్ మీద, ఒక చేత్తో పాపను పట్టుకున్నారు, ఒక ఓన్లీ 1 హ్యాండిల్తోనే డ్రైవ్ చేస్తున్నారు. సో అది ఆ రోడ్డు కూడా చాలా ఇట్స్ నాట్ గుడ్, అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, సరిగా లేదు. సో చిన్న రోడ్డు, ఎదురుగా వెహికల్స్ కూడా లారీస్ కానీ నెక్స్ట్ బసెస్ కానీ వస్తున్నాయి. అండ్ వాళ్ళు ఏంటంటే, నేను జస్ట్ కొద్దిగా ముందుకెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, పాప ఏమైనా జారిపోతుందేమో చూడండి అని. లేదు జారిపోదు అని చెప్పి రెస్పాండ్ ఇచ్చారు. లేదు ఒకసారి చూసుకోండి, అంటే మీరు ఒక చేత్తోనే డ్రైవ్ చేస్తున్నారు, కష్టమైపోతుంది, వెనకాల ఎవరికన్నా అమ్మాయికి ఇచ్చి కూర్చోబెట్టండి అని చెప్పి చెప్పాను. తను ఎలా రెస్పాండ్ అయ్యా, ఏముందిలే అన్నట్టుగా రెస్పాండ్ అయ్యారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పేరెంట్స్ ఆర్ నాట్ బదర్ అబౌట్ ద కిడ్స్. సో అలా ఎప్పుడైతే పేరెంట్స్ కిడ్స్ థింగ్స్కి బాదర్ అవ్వరో, ఆబ్వియస్గా బాండింగ్ అనేది క్రియేట్ అవ్వదు. దీనికి కారణం ఎవరో కాదండి పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల పట్ల ఉండే విధానం కానీ, తీసుకునే జాగ్రత్తలు కానీ సరిగా ఉంటే ఈ స్కిల్స్ ఏవి కూడా అవసరం లేదండి. డెఫినెట్గా వాళ్ళకు వాళ్ళకే క్రియేట్ అవుతాయి. ఈ స్కిల్స్ ఎవరికి యూజ్ అవుతాయంటే, ఎవరైతే పేరెంటింగ్ అనేది సరిగా పొందుకోకుండా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి మంచి పేరెంట్స్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇవి గైడెన్స్ లాగా యూజ్ అవుతాయి. సో మేజర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, ఇఫ్ దే నీడ్ హెల్దీ బాండింగ్ ఫ్రమ్ ద కిడ్స్, ఫ్రమ్ ద చిల్డ్రన్, ముందు వీళ్ళని ఇవ్వాలి. పిల్లలు చెప్తే వినరండి, మనం చేసే దానిని బట్టి నేర్చుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే, వాళ్ళు జాగ్రత్త కానీ, కేరింగ్ కానీ, హెల్దీ కన్వర్జేషన్స్ కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల డెఫినెట్గా పిల్లల పట్ల వీళ్ళకి బాండింగ్ వస్తుంది, పేరెంట్స్కి పిల్లలకి బాండింగ్ అనేది బాగా జనరేట్ అయ్యి ప్రాక్టికల్గా మనం చేసిన దాన్ని బట్టి చూసి చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అంటారు పిల్లలు. అవును, మనం ఏం చేస్తామో దాన్నే వాళ్ళు రిపీట్ చేస్తారు. నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోరు, ఎందుకంటే నువ్వు ముందు చేయలేదు కాబట్టి. ఓకే, మనం ఇదేది ట్రైనింగ్ ప్రాసెస్లో ఇనక్కర్లేదండి. ఎందుకంటే మన నేచర్ ఒకలా రెస్పాండ్ అవుతుంది, మనం కూడా నేచర్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, ఇఫ్ యూ గివ్ సంథింగ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్, డెఫినెట్గా మనకి రిఫ్లెక్ట్ కూడా పాజిటివ్ అవుతుంది రిలేషన్షిప్. ఓకే, పేరెంట్స్ బాగా హెల్దీ మేనర్లో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఐడియాలజీస్కి వాల్యూ ఇస్తున్నారు, వీళ్ళు చెప్పే మాటలు విని అలా కాదు ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దే విల్ బికమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు నేను మీకు ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, చిన్న పాప పడితే ఏమవుతుందో కూడా తెలియదు, కింద జారిపోవచ్చు, దే ఆర్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. అయ్యో అలా పడుతుందని అనుకోలేదు, పొరపాటున పడింది అంటారు. ఇలాంటిది ఇంకో సినారియో తెలుసు, ఒక జస్ట్ ఒక 3 మంత్స్ బేబీని తీసుకెళ్తున్నారండి బండిలో, మామూలు ఇట్లా పడుకోబెట్టే దానిలో తీసుకెళ్తున్నారు, ఇలా పట్టుకొని ఉంటాం కదండి బేబీస్కి. సో వాళ్ళ జర్నీలో కన్వర్జేషన్లో ఉన్నారంట వైఫ్ అండ్ హస్బెండ్, బేబీ ఎక్కడో జారిపోయింది, ఎక్కడ జారిపోయింది కూడా తెలియదంట వాళ్ళకి. ఇది నాకు మా అమ్మమ్మ చెప్పింది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు.
పడ్డాకేం చేయలేము, ముందే జాగ్రత్త. అయ్యో అలా పడుతుందని అనుకోలేదు, పొరపాటున పడింది అంటే. సో నేను అనుకున్నా అంత కేర్లెస్గా పిల్లలు ఎలా అంత అట్లీస్ట్ డ్రాప్ అయిన విషయం కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అండ్ ఇలాంటివి నాకు ఎన్నో చాలా విషయాలు నా సరౌండింగ్స్లోనే జరుగుతున్నాయండి. నేను ఆగి చెప్పగలిగినంత వాళ్ళకి చెప్తున్నాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే పిల్లలు ఆబ్వియస్గా జాగ్రత్తగా చూసుకుంటారు. నువ్వేమిస్తావో నీకు అదే రిటర్న్ వస్తుందండి. పిల్లల్ని ఏమనడానికి లేదు, ఇక్కడ పేరెంట్స్ చేయాలి. ఇప్పుడు మీరు అన్న ప్రకారం తల్లిదండ్రులే మెయిన్ అని అంటున్నారు, కానీ తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా చూసి కూడా, ఎంతో జాగ్రత్తగా వాళ్ళని ఒక బొమ్మలాగా చూసుకుంటూ చేసినా కూడా పిల్లలు అలా ఉండట్లేదు, మరి దానికి ఏమంటారు? యూజువల్గా ఈ మనం ఏదైనా రెస్పాండ్ అయ్యేటప్పుడు, నేను ఏదైనా రెస్పాండ్ అవుతున్నప్పుడు 3 types ఆఫ్ ఈగోస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే చైల్డ్ ఈగో, 2 అడల్ట్ ఈగో, 3rd వచ్చి పేరెంట్ ఈగో. మనం ఎప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా కంటిన్యూస్గా బాగుండదు, కొన్ని గొడవలు వస్తాయి, మళ్ళీ ఆ బాండింగ్ని బట్టి అండర్స్టాండ్ చేసుకొని సర్దుకొని పోతూ ఉంటాం. అది పేరెంట్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, మ్యారేజ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే తల్లిదండ్రులదే మెయిన్ బాధ్యత అంటున్నారు, అంటే మొత్తం తల్లిదండ్రులే మెయిన్ అంటున్నారు. అలా తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా బొమ్మలాగా చూసుకొని జాగ్రత్తగా ఇచ్చేసినా కూడా పిల్లలు తల్లిదండ్రులను చూసుకోకపోగా పక్కదారులు పడుతున్నారు, మరి దానికి ఏమంటారు? ఇందాక మీరు చెప్పిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పిల్లల్ని మనం ప్రాక్టికల్ వేలో పెంచాలి ఫస్ట్. అంటే ఎక్స్ట్రీమ్ లవ్ చూపించకూడదు, ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ చూపించకూడదు. ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ ఉన్నవి. పిల్లలు పేరెంట్స్ని ఎప్పుడు పట్టించుకోరు అంటే ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ ఉన్నా పట్టించుకోరు. ఏది అతిగా ఉండకూడదు అంటారు, ఉండకూడదు. సో ప్రాక్టికల్గా ఉండాలి. మనం యూజువల్గా ఎలాంటి సినారియోస్లో ఎక్కువ హెల్దీ పేరెంటింగ్ అనేది వస్తుందంటే, ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు, నువ్వు ఆ విషయం అది వాళ్ళకి నేర్పించాలి, నువ్వే చేయకూడదు. పేరెంట్గా వాళ్ళకి నేర్పించి పక్కన కూర్చొని అప్స్ అండ్ డౌన్స్ ఏంటి ఇవన్నీ చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏంటి ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ అనేది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలకి వాళ్ళ మధ్య లాజికల్ థింకింగ్ అనేది క్రియేట్ అవుతుంది పిల్లలకి, పేరెంట్స్కి. సో వాళ్ళ ఎమోషన్ స్టెబిలిటీ తెలియడం. మీరు చెప్పినట్టు ఏంటంటే, పిల్లలకి ఎలాంటి కష్టం తెలియకుండా పెంచాలనుకోండి, వాళ్ళకి ఎథిక్స్ వాల్యూస్ అనేవి అర్థం కావు. ఫైనాన్షియల్ థింగ్స్ పిల్లల ముందు ఎవరు డిస్కస్ చేయరు యూజువల్గా. సో ఏ పేరెంట్స్ అయితే అవి డిస్కస్ చేస్తారో అప్పుడు పిల్లలకి ఏంటంటే ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది వస్తుంది. వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి, మా ఇంట్లో లైఫ్ లోన్కి ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా, అండ్ ఎక్కువగా మారం చేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ క్రియేట్ అవుతాయి. సో ఇలా క్రియేట్ అయినప్పుడు ఒక హెల్దీ కన్వర్జేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పేరెంటింగ్ స్కిల్లో హెల్దీ కన్వర్జేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్ పట్టించుకోకుండా ఉండకూడదు, ఎక్స్ట్రీమ్ లవ్ చూపించకూడదు. వీ నీడ్ టు బీ ఇన్ మిడిల్. ఏదైనా అతిగా చేస్తే అనర్థానికే దారి తీస్తుంది. సో ఆ పాలసీలోనే ఎఫెక్షన్ అనేది కూడా మనం ఎంత నెసెసిటీ ఉందని చూసుకొని వాళ్ళకి ఇవ్వాలి. అండ్ వీ నీడ్ టు గైడ్ దెమ్, మనం గైడెన్స్ ఇవ్వాలి. ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారు, రాంగ్ క్వశ్చన్ అయ్యిండొచ్చు, ఇది ఈ ఏజ్లో నువ్వు తెలుసుకునేది కాదని చెప్పాలి. మనం ఏదైతే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నీకు ఎవరు నేర్పించారు ఇలాంటివి అన్నారంటే, ఆబ్వియస్గా మన బ్రెయిన్ క్వశ్చన్ మార్క్స్ ఎక్కువ ఉన్న వాటి దగ్గర ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు అని అది మనమే ఎదుగుతారు, పిల్లలు ఎదుగుతారు. వేరే వేళ వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంది. సో పిల్లలు ఏది అడుగుతున్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం, హెల్దీ కన్వర్జేషన్స్ చేయడం, ప్రాక్టికాలిటీకి దగ్గరగా పెంచడం, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక మారల్స్ ఎథిక్స్ అనేవి క్రియేట్ అవుతాయి పేరెంటింగ్ పేరెంట్స్ పైన. సో అలా పేరెంట్స్కి చిల్డ్రన్స్కి కూడా బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, పేరెంట్స్ ఎక్కువ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి, మర్యాద నా మాట వినాలి, ఎస్పెషలీ ఫాదర్స్ నేను చెప్పిందే జరగాలి అన్నట్టుగా ఉంటారు. సో ఈ స్ట్రాటజికల్ మైండ్ సెట్ వల్ల ఏమైపోతుందంటే, వాళ్ళు ఆబ్వియస్గా పిల్లలు ఎక్కువ సఫర్ అవుతారు, అంటే దే కాంట్ ఓపెన్ అప్ దెమ్ సెల్ఫ్. సో పేరెంట్స్ ఎస్పెషలీ ఫాదర్స్ పిల్లలతో హెల్దీ కన్వర్జేషన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏదైనా అయిన తర్వాత మనం ఎంత బాధపడినా ఏం చేయలేం, కాకముందు ఏదైనా చేయాలి. అండ్ పిల్లల పట్ల ఏంటంటే, ఎప్పుడు వీ నీడ్ టు అబ్జర్వ్ దెమ్, ఏం చేస్తున్నారు కరెక్ట్గా చేస్తున్నారా లేదా. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది జనరేట్ అవుతుంది. ఇది పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ మధ్య కాదు, ఏ రిలేషన్షిప్ అయినా హెల్దీగా ఉండాలంటే ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండాలి, అండ్ హెల్దీ కన్వర్సేషన్స్ అనేవి జరుగుతూ ఉండాలి. టాపిక్ అయి ఉండొచ్చు, ఒపీనియన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా. దీనివల్ల ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ హెల్దీ రిలేషన్షిప్.